లెవెంత్ వీక్ నామినేషన్స్ లో ఉన్న 8 కంటెస్టెంట్ కి ఓటింగ్ అదిరిపోయే లెవెల్లో జరుగుతూ ఉంది. సో ఓటింగ్ అయితే పోటాపోటీగా జరుగుతూ ఉంది. మండే నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయింది అనేది డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీడియో అయితే ఫుల్ గా వాచ్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ లోని రిజల్ట్స్ ని చూసిన తర్వాత అన్ని పోల్స్ లో కూడా ఆల్మోస్ట్ సన్నీనే టాప్ లో ఉన్నాడు. అయితే ఇప్పుడు చూస్తున్న సైట్ లో అయితే షణ్ముఖ్ టాప్ లో ఉన్నాడు. ఇక రిమైనింగ్ అన్ని సైట్లు ఇద్దరికి ఓటింగ్ దగ్గరగా ఉంది. అయితే మనకి ప్రతి వీక్ తో పోల్చుకుంటే ఈ వీక్ ఓటింగ్ టోటల్ గా రివర్స్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే షణ్ముఖ్ సన్ని ఇద్దరు కూడా నామినేషన్స్ లో ఉన్నప్పుడు ఎప్పుడు షన్నునే టాప్ వన్ ప్లేస్ లో ఉండేవాడు, కానీ ఈ వీక్ మాత్రం సన్ని రికార్డ్ బ్రేక్ చేసి ఫస్ట్ కి రావడం జరిగింది. అది కూడా కంటిన్యూస్ గా 2 డేస్ టాప్ లో ఉండడం జరిగింది. ఇక రిమైనింగ్ 2 డేస్ కూడా సన్నీనే టాప్ లో ఉండే సిచ్యువేషన్స్ ఏ కనిపిస్తూ ఉన్నాయి. ఇక అలాగే 3rd ప్లేస్ లో శ్రీరామ్ చంద్ర అండ్ 4th ప్లేస్ లో కాజల్ ఉన్నారు. కానీ కొన్ని సైడ్స్ లో కాజల్ 3rd ప్లేస్ లో కూడా ఉంది. సో 3-4 ప్లేసెస్ ని వీరిద్దరు షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మానస్ ని చూస్తుంటే మానస్ కొన్ని సైడ్స్ లో 5th ప్లేస్ లో ఉంటే కొన్ని సైడ్స్ లో 6th ప్లేస్ లో కూడా ఉన్నాడు. సో ఇక్కడ సిరి మానస్ వీరిద్దరు కూడా 5-6 ప్లేసెస్ ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. లాస్ట్ వీక్ ఓటింగ్ చూస్తే లాస్ట్ వీక్ టాప్ లో ఉన్న సిరి ఈ వీక్ అయితే డేంజర్ జోన్ లోకి వచ్చింది. కాజల్ అయితే సేఫ్ జోన్ లో ఉంది. సో ఓటింగ్ టోటల్ గా రివర్స్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైతే ప్రియాంకకి కొంచెం ఓటింగ్ బాగానే జరుగుతుంది. సో ఇదే విధంగా కంటిన్యూ అయితే ప్రియాంక సేఫ్ జోన్ లోకి వెళ్తుంది. కానీ యానీ మాస్టర్ మాత్రం అన్ని సైడ్స్ లో లీస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం తను ఎలిమినేట్ అవ్వక తప్పదు. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ లో వచ్చే చేంజెస్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను. మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి.